తెలంగాణ కాంగ్రెస్లో కురియన్ కమిటీ పర్యటన ఎందుకు కాకరేపుతుంది? పార్లమెంట్ ఎన్నికల ఓటమిపై పోస్ట్ మార్టం చేస్తున్న కమిటీ ముందు నేతలంతా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు ఎందుకు చేసుకుంటున్నారు? కురియన్ కమిటీ గాంధీభవన్లో చేస్తున్న పోస్ట్ మార్టంలో నిగ్గు తేలుతున్న నిజాలేంటి? దీని వెనుక ఏదైనా సీక్రెట్ మిషన్ దాగుందా? పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు తగ్గడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కురియన్ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కురియన్ కమిటీ గాంధీభవన్ వేదికగా నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీకి సీట్లు తగ్గేందుకు కారణాలను అడిగి తెలుసుకునే పనిలో బిజీగా ఉంది. పార్లమెంటు ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాలేదనే భావనలో ఉంది. అసలు దీనికి కారణాలేంటో తెలుసుకునే పనిలో పడింది కురియన్ కమిటీ. జిల్లాల వారీగా నేతలతో సమావేశమైన కమిటీ ఒక్కో పార్లమెంటు పరిధికి 30 నిమిషాల సమయాన్ని కేటాయించి పూర్తి స్థాయిలో ఓటమికి కారణాలను తెలుసుకునే పనిలో ఉంది. ఇక గురువారం గాంధీభవన్కు వచ్చిన కురియన్ కమిటీ పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో సమావేశమైంది. కురియన్ కమిటీతో భేటీ అయిన పలువురు అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను కమిటీ ముందు బయటపెట్టారు. ఓటమి పాలైన అభ్యర్థులలో మెజార్టీ నేతలందరూ ఒకే విషయాన్ని చెబుతున్నారట. తాము ఓటమి చెందడానికి బీఆర్ఎస్ఏ కారణమని నేతలు చెబుతుండడం ఆసక్తిగా మారింది. ఇదేంటి, కాంగ్రెస్ ఓటమికి బీఆర్ఎస్ ఎలా కారణమవుతుంది? మొన్నటి ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చింది లేదు. అలాంటిది ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు కారణం ఎలా అవుతుంది అని కమిటీ అభ్యర్థులను లోతుగానే ప్రశ్నించిందట. దానికి అభ్యర్థులు కూడా అవును సార్, తాము ఓడిపోవడానికి బీఆర్ఎస్ఏ కారణమని చెప్పారట. కాంగ్రెస్ ఓడిన ప్రతి చోట బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపిందని చెప్పారట. ఆయా చోట్ల బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పోటీకి నిలిపి కేడర్ అంతా బీజేపీకి పనిచేసేలా బీఆర్ఎస్ అధినాయకత్వం ప్లాన్ చేసిందని కమిటీ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారట. అభ్యర్థులు చెప్పింది విన్న సమాచారాన్ని నోట్ చేసుకున్న కమిటీ సభ్యులు అభ్యర్థులను కూడా ఎదురు ప్రశ్నలు వేశారట. అధికారంలో ఉన్నది మన సర్కారే కదా, మరి బీఆర్ఎస్ బీజేపీలు లోపాయికారిగా పనిచేస్తుంటే మనమేం చేసినట్లు, దానిని అడ్డుకోవడంలో మనం ఫెయిల్ అయినట్లే కదా అని ఎదురు ప్రశ్న వేయడంతో ఒకింత అభ్యర్థులు షాక్ గురయ్యారట. కమిటీ వేసిన ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక విషయాన్ని డైవర్ట్ చేసే పనిలో పడ్డారట అభ్యర్థులు. ఆరు మాసాల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, మేము చెప్పలే ఓపెన్ ఛాలెంజ్ చేశారు, మీరు పేపర్లు చూడండి. మేము ఇంకా ప్రమాణ స్వీకారం కాక ఆయన 2 దినాలకే స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ గవర్నమెంట్కు పడగొట్టేస్తా, మేమేం చేయాలా? ఆయన కూడా వచ్చి ఛాలెంజ్ చేసి అయిపోయి ఛాలెంజ్ కర్రు పైల్వాన్ అని అన్నాక మేము పైల్వాన్ అప్పుడు పైల్వాన్ గిరి చూపించాలి కదనే, పోయి హై గిరానే వాళ్ళ అంటున్నాడు, హై బల్కి హంపి సాంబయ్యకి ఇక మంది బుద్ధి చెప్తున్నాం, బుద్ధి చెప్పి వచ్చిన గల్లకు తీసుకుంటున్నాం. నువ్వైతే కొన్నో బజార్లో కొన్నట్టు అందరికి అంగడ బజార్, మేమైతే రెస్పెక్ట్గా వాళ్ళ డెవలప్మెంట్ విషయంలో మాట్లాడుకుంటూనే మేము తీసుకుంటున్నాం. కానీ ఛాలెంజ్ ఎవరు చేసినారు? 6 మంత్స్ లోపల ఈ ప్రభుత్వాన్ని పడగొడుతున్నా అని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు, దానికి జవాబు మేము కూడా లేకపోతే అది మా పడగొడతావా, మేము మీ పడగొడతాం చూడు మా తమ్ము అని ఆయన ఒక డేట్ ఫిక్స్ చేయండి నాతో. నేను మీరు చేస్తాను, ఒకవేళ ఛాలెంజ్ ఉంటే నేను రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతాను, మళ్ళీ రాజకీయం మాట్లాడను. ఒకవేళ ఫస్ట్ టైంలో కానీ సెకండ్ టైంలో కానీ 1 డే అని చెప్తే నువ్వు జమ చేసుకుంటూ వచ్చినావు ఇట్లా 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 డేట్ వైజ్ చెప్తా, డేట్ వైజ్ ఇచ్చినాక క్లబ్ చేసుకున్నావు 12 కాగానే స్పీకర్ దగ్గర పోయాడు. ఇక మరికొందరు అభ్యర్థులు మాత్రం కురియన్ కమిటీ ముందు ఎప్పటిలాగే కాంగ్రెస్ మార్క్ రాజకీయం చూపించారట. తమ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని చెప్పారట. ఎన్నికల సమయంలో కొందరు నేతలు మరింత యాక్టివ్గా పనిచేసి ఉంటే మరింత మంచి ఫలితాలు వచ్చేవని చెప్పారట. దీంతో కమిటీ రాష్ట్ర పార్టీ పెద్దలకు ఈ విషయాన్ని తీసుకొచ్చారా అని కమిటీ ప్రశ్నించిందట. అప్పుడు ఎన్నికల ప్రచారంలో తలమునుకలై ఉండడంతో వారి దృష్టికి తెచ్చే సమయం లేదని చెప్పుకొచ్చారట. ఇలా కురియన్ కమిటీ ముందు ఓడిపోయిన అభ్యర్థులు ఎవరికి తోచింది వారు చెప్పారట. కమిటీ కూడా నేతలు చెప్పిన విషయాలను ఓపికగా విని రిపోర్టు తయారు చేసే పనిలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన 8 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతంపై కమిటీ ఆరా తీసిందట. ఇందులో స్పష్టంగా తేడాలు కనిపించాయట. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వేలల్లో మెజార్టీ వచ్చినా అదే నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం భారీగా ఓటింగ్ శాతం తగ్గడంపై కమిటీ ఆరా తీసింది. ఎన్నికల్లో కొందరు నేతలు సీరియస్గా తీసుకోలేదా అనే సందేహాలను కమిటీ వ్యక్తపరిచింది. పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు సైతం కమిటీని కలిసి తమ అభిప్రాయాలను చెప్పారట. టికెట్ మాకు ఇచ్చి ఉంటే మేము ఖచ్చితంగా గెలిచేవాళ్లమని, మాకు టికెట్ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు వాపోయారట. ఇదిలా ఉంటే పార్టీలోని సీనియర్లు మాత్రం కాస్త భిన్నమైన అభిప్రాయాలను కమిటీ ముందు వ్యక్తపరిచినట్టు తెలిసింది. కొన్ని స్థానాల్లో మనం సరైన అభ్యర్థులను పెట్టలేదని, ఇది పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరిందని చెప్పారట. దీనికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 2 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికే నిదర్శనమని చెప్పారట. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద సంఖ్యలో టికెట్లు ఇవ్వడం కూడా పార్టీకి కొంత నష్టం జరిగిందని కమిటీ ముందు చెప్పినట్టు సమాచారం. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోసిన వారికి కాకుండా టికెట్ కోసం పార్టీలో చేరిన వారికి పనిచేయడానికి కొన్ని చోట్ల కేడర్ ఆసక్తి చూపలేదని, అందుకే ఓటమి చెందామని చెప్పారట. మరికొందరు నేతలైతే అసెంబ్లీ ఎన్నికల్లో బాగా యాక్టివ్గా పనిచేసిన కాంగ్రెస్ సోషల్ మీడియా పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం పూర్తిగా చేతులెత్తేసిందని చెప్పారట. ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ను టార్గెట్ చేసినా కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి మాత్రం దానికి కౌంటర్ అటాక్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యామని కమిటీ ముందు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక కురియన్ కమిటీ పనిలో పనిగా అసలు కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా పనిచేస్తోంది, సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య ఏమైనా గ్యాప్ ఉందా, పార్టీ కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారా లేకుంటే ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా, ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే తీసుకుంటున్నారా లేదా అందరికీ కలిసి నిర్ణయిస్తున్నారా అనే అంశాలపై కురియన్ కమిటీ ఆరా తీసినట్లు తెలిసింది. ఇది కూడా పార్లమెంటు ఎన్నికల ఓటమి విశ్లేషణలో భాగమా లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని చెవులు కోరుకుంటున్నారట. ఇదిలా ఉంటే కొందరు మాత్రం సందడిలో సడేమియలాగా కమిటీని కలిసి పదవుల కోసం వినతి పత్రాలు ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తాము పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్నామని, తమకు ఇప్పటికైనా పదవులు ఇచ్చేలా చూడమని కమిటీ ముందు చెప్పడం ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇలా కురియన్ కమిటీని కలిసిన నేతలు ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఎన్నికలు ముగిసిన 2 తర్వాత ఉన్న ఫలంగా కమిటీ వేసి ఏం తేల్చుతారు, ఓటమికి కారణాలు తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు ఓటమికి ఎవరు బాధ్యత వహించాలి అన్న చర్చ గాంధీభవన్లో జోరుగా సాగుతోంది.